వెల్కమ్ టు చెప్పి న్యూస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిమన్ నామినేట్ అధ్యక్షులు మందపాటి శేషగిరి నాయుడు, ఓరఫ్ ఆదిశేషయ్య నాయుడు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 4వ తేదీ నుండి ఆఫీసుకు తారాలు వేసి కార్యాలయంకు రాకుండా కార్యాలయ ఎదుటినే సీఏఓను నిలబెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటి అధ్యక్షుడు తాను చెప్పినట్లు ఓట్లు చేర్చలేదని కుట్ర పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక త్రిమన్ కమిటీ అపాయింట్మెంట్ 8/8/2019 గవర్నమెంట్ వారు నిర్ణయించినారు. దాని ప్రకారము సంఘ చైర్మన్గా మందపాటి ఆదిశేషగిరి గారు అవర్ బాధ్యతలు చేపట్టినారు. అప్పటి నుండి వారు చెప్పినట్లు నేను తప్పుడు విధానంలో లోన్ చేయుటకు, మెంబర్షిప్లు చేర్చుటకు నిబంధనల విరుద్ధముగా చేయలేదని గుర్తు చేసినట్టు నాపై కంచి కట్టి అప్పులు వాళ్ళ యొక్క కుటుంబ ఉన్న అప్పులను అడిగినందుకు వారు చెల్లించడానికి వారి భూములను 2011/12 వేసినందుకు ఆ యొక్క అప్పును ఈపీ ఫైల్ చేసినందుకు కక్షతో పెట్టుకొని గత ఎన్నికలలో 2011 అతను వార్డ్ మెంబర్గా పోటీ చేసిన విధానంలో వారు చెప్పినట్లు నేను ఓట్లు తయారు చేసి వారికి సహకరించినందుకు 2011 నుంచి ఎన్నికలది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పాత అన్ని అతను దృష్టిలో పెట్టుకుని నాపై లేనిపోని దురుద్దేశంతో చట్టములకు నిబంధనలకు విరుద్ధంగా సంఘములందు పాలకవర్గం సమావేశం జరపకనే నా వద్ద ఉన్న మినిట్ బుక్ను అతను సొంతంలో అతను ఆఫీసులో ఉన్న సంఘం యొక్క మినిట్ బుక్ను తన సొంత తన వద్ద స్వాధీనం ఉంచుకుని నిబంధనలకు విరుద్ధముగా ఎక్కడో ఇతరుల చేత మినిట్ బుక్ను తీర్మానం రాయించుకొని నాకు 13/8/2020 సస్పెండ్ చేసినట్లు పంపగా 17/8/2020 నాకు ఉత్తర్వులు అందగా నేను శ్రీ గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని సంప్రదించక సంఘ అధ్యక్షుల వారికి సస్పెండ్ చేసే అధికారం లేదని ఆ సస్పెన్షన్ రద్దు చేస్తూ ప్రస్తుతం నన్ను పదంలో ఉద్యోగంలో కంటిన్యూగా కొనసాగుతూ విధులు నిర్వహించమని ఉత్తర్వులు ఇవ్వగా ఆ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత అధికారులకు అధ్యక్షుల వారికి పోస్టు ద్వారా అందరికీ ఆ విషయమును తెలియపరిచి